అన్ని విధాల హైదరాబాద్కు తగ్గ పోటీగా రాజధానిగా ఉండే విధంగా ఎంతో దూరపాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి సభ్యులు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అచ్యుతాపురం సేజ్ కానివ్వండి, పారిశ్రామిక అభివృద్ధి కావడానికి తర్వాత ఇండస్ట్రియల్ కార్యాలు కానివ్వండి, ఐటీ సేజ్ కానివ్వండి, అసలు ఐటీ కంపెనీలు విశాఖపట్నానికి కూడా రావాలని మొట్టమొదటి ఆలోచన చేసిన వ్యక్తి సభ్యులు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విశాఖ నగరం విశాఖ జిల్లా హిస్టరీ అభివృద్ధి చూసుకుంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలనకు ముందు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలన తర్వాత అనేది చరిత్రకు మిగిలిపోయే విధంగా విశాఖ అభివృద్ధి జరిగిన కార్యక్రమాలు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చూశారు. ఆయన చెప్పాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పేదవాడి కోసం ఆలోచించేది, 2 అడుగులు వేస్తే నేను పేదవాడి కోసం అభివృద్ధి, పేదవాడు అభివృద్ధి కోసం, పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం కోసం 10 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఒకే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా విశాఖ నగర అభివృద్ధి గురించి, విశాఖ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచన చేశాడో దానికి అనుగుణంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం విశాఖ నగరానికి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ గా తీసుకొచ్చేదానికి కూడా కృషి చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా భావించి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు దానికి రెండింతలుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా 30 సంవత్సరాల నుంచి పోయే విధంగా చేస్తానని ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారో దానికి రెండింతలు ఇదిగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరే కాకుండా ఆయన పేరు కూడా మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి వచ్చిన మీకందరికీ సోదరులకు, సోదరిమణులకు, నాయకులకు, జిల్లా అధ్యక్షులకి, పంచగడ్డ రమేష్ కి, మాజీ మంత్రి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.